Okay. Sudheer Garu, please have a seat. Okay. Five chairs andi. Inkokati veyandi. 5, 6. Inkoka chair. Ante. Set. House is open for Q&A session andi. Please, evaru adugutunnaru? Hema, nuvve start chestunava. Lakshmi Narayan garu start. Firstly, thank you so much. Chala chakkaga andaru explain chestunte it's so very nice. I can see meerandaru chusi connect ayyaru ani cheppi. Thank you so much. Right, Sudheer garu. Sir, inta mundu mana vallu maatladindi andaram chusina meer already cinema chusina kaani oka commercial elements tho action songs ivanni chestunna meeru సడన్ గా ఇంత ఎమోషనల్ గా ఉన్నటువంటి స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అరే ఇది ఎందుకు చేయాలి, చేస్తే బాగుంటుంది అంటే కమర్షియల్ హీరో ఆర్ట్ టైప్ వచ్చినట్టు ఉంటుంది కదా, ఇట్లాంటి సినిమా ఎమోషన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన మీ డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు? అంటే నాకు చాలా యూనిక్గా అనిపించింది. కాన్ఫ్లిక్ట్ పాయింటే చాలా యూనిక్గా ఉంది. అంటే పెంచిన తండ్రి కోసం, పెంచిన తండ్రి ప్రేమించే ఒక కుర్రోడు, ఆ పెంచిన తండ్రి అలా కష్టాల్లో ఉన్నప్పుడు తట్టుకోలేని కుర్రాడు, ఇప్పుడు అలాంటి సమయంలో ఏదో కొద్దిగా అంటే ఆ పెంచిన తండ్రి మంచి జరగాలంటే కనుక అడ్డుండేది కన్న తండ్రి. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నుంచి ఎమోషన్స్ చెప్పడం చాలా కొత్తగా అనిపించింది. అండ్ నాకు 100% అసలు ఈ సినిమాలో ఎక్కడ పాటలు ఇట్లాంటి సెపరేట్గా ఒక ట్రాక్ కట్ అవే సాంగ్స్ అలా ఉండకూడదు అనిపించింది. అండ్ ఐ ఆల్సో ఫీల్ దిస్ ఇస్ అ ఛాలెంజ్ ఆల్సో. అంటే నాకు ఇట్లాంటి సినిమాలు హిట్ కొడితేనే ఒక హై వస్తుంది. అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండి ఒక ఐటమ్ సాంగ్ మరి ఆ హీరోయిన్ బాగా గ్లామరస్గా చూపించి ఏదో పంచ్ డైలాగులు కొట్టేసి కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసి హిట్ కొట్టడం, అది ఇట్స్ అ నైస్ థింగ్. అది అట్లాంటి సినిమాలు నేను కూడా చేస్తాను ఫ్యూచర్లో పక్కాగా. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా హానెస్ట్గా ఒక కథ చెప్తూ అలాంటి సినిమా హిట్ కొట్టినప్పుడు ఒక కిక్ వస్తుంది. సో ఇది అలాంటి సినిమా. రైట్ డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ ఏజ్ డైరెక్టర్లు అందరూ ఒక లవ్ స్టోరీయో క్రైమ్ స్టోరీయో ఇంకేటో తీసుకొని ఇట్లాంటి మంచి హీరోని పెట్టి సినిమాలు చేయాలనుకుంటారు. 5 పాటలు, 6 ఫైట్లు, కొడితే కింద 3 సార్లు ఎగరాలి, ఇట్లాంటి సినిమాలు చేస్తారు కదా. మీరెందుకు ఇంత ఎమోషనల్గా ఉన్న స్టోరీ ఎంచుకున్నారు? పర్సనల్ కనెక్ట్ అండి. నాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది కదా. సో బేసిక్గా నేను చూస్తాను ఏంటంటే మీకు డబ్బు పాయింట్ చాలా ఉంటుంది. మీకు అంటే మీరు నా వెబ్ సిరీస్ చూసిన ప్రీవియస్ కానీ నేను చూస్తే మా డాడీ కష్టాలు, సో అది రియల్ లైఫ్ నుంచి వచ్చింది కాబట్టి ఐ కెన్ ఫీల్ ద ఎమోషన్. మీకు లూజర్లో కూడా చాలామంది ఎమోషనల్ కనెక్ట్ ఉంది అంటారు. సో మీకు అది తెలిస్తే రియల్ లైఫ్లో కనెక్ట్ చేయడం ఈజీ. అండ్ యా దట్స్ ఇట్. శశాంక్, హౌ ఆర్ యు? చాలా రోజులైంది, ఏంటి గ్యాప్? రొటీన్ క్వశ్చన్ అయిపోయింది. ఒక హిట్ వస్తే ఇంకా గ్యాప్ ఉండదండి. హిట్ కోసం వెయిటింగ్. ఆ హిట్ మా నాన్న సూపర్ హీరోతో వస్తుంది, సినిమాలో వస్తుంది మీకు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక మీరందరూ మాట్లాడుతుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరి కళ్ళల్లో మాయిశ్చరైజ్ నీళ్ళు వచ్చినాయండి. అంటే అది చూసి చాలా అంటే హ్యాపీ టీయర్స్ వాట్ ఎవర్, ఆ ఒక చిన్న ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ అనిపించింది. సో ఏదైతే సినిమా ద్వారా కన్వే అయిందో అది రేపు ఆడియన్స్కి కూడా కన్వే అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ అభిలాష్ గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా మాకు టీజర్ ట్రైలర్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగానే అనిపించింది. అండ్ సినిమా చూసిన తర్వాత శైలేష్ షిండే గారి క్యారెక్టర్ చాలా కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా కొంచెం ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. బట్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను, నాకు తెలిసినంతవరకు అయితే ఇలాంటి క్యారెక్టర్ చేయటం ఆయన ఫస్ట్ టైం. బట్ ఎలా మీరు చూస్ చేసుకున్నారు ఆయన? అంటే చాలామంది ఉన్నారు ఆల్రెడీ, సాయి చంద్ గారు కూడా అంతకుముందు ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు, ఎమోషనల్గా మాకు కనెక్ట్ అయ్యారు. ఆయన చేస్తే ఓకే రిసీవ్ చేసుకో, బట్ శైలేష్ షిండే గారితో చేపించి మీరు మాకు కనెక్ట్ అయ్యేలా చేయటం అనేది, మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన్ని తీసుకోవటం? అంటే మీకు కొత్తగా ఉంటుందండి. మీకు జనరల్గా మీరు సినిమా చూస్తారు కదా, అన్ని క్యారెక్టర్స్ చూడండి, ఇంతకుముందు ఎవరు చేస్తుంటారు ఆ క్యారెక్టర్స్. ఇప్పుడు పోలీస్ అనగానే ఒక లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు శశాంక్ గారు క్యారెక్టర్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు, ఇంకొక చాలామంది తీసుకొచ్చి నేను. సో ఓవరాల్గా నేను రాసుకున్నప్పుడు కథ కూడా ఓకే, ఎవరెవరు తీసుకోలే ఫస్ట్. ఇప్పుడు సాయి చంద్ గారు మీరు అని చెప్పారు కదా, కానీ ఇలాంటి రోల్ చాలా, అంటే మీకు ఆయన ఒక 40-50 స్టోరీస్ చెప్పుంటారు, ఫాదర్ స్టోరీస్. నాకు ఒక 3 days పట్టిందని మీట్ అవ్వడానికి. సార్ ఫాదర్ అంటే ఫస్ట్ జైన్ అని చెప్పాడు, సార్ ఒక్కసారి వినండి అని వెళ్ళి చెప్పామన్నమాట. సో ప్రతి ఒక్క యాక్టర్ కూడా మీకు ఇంతకుముందు చేసిన ప్రీవియస్ రెఫరెన్స్ అయితే రావు. సో దట్ వాజ్ మై ఫస్ట్ క్రైటీరియా అండి. సో అందుకే మీకు కొత్తగా ఉంటుంది కంపల్సరీ. ఓకే సుధీర్ బాబు గారు, దిస్ ఇస్ చందు. యాక్టర్ ఇస్ ఎ గుడ్ యాక్టర్ బేసికలీ. సో ఏ రోల్ అయినా చేయగలడు. సుధీర్ బాబు గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. అంటే ఏదైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ నిజంగా ఫీల్ అయ్యి ఏడ్చిన సిచ్యువేషన్స్ మేము విన్నాము. అండ్ 1901లో క్లైమాక్స్ అయినప్పుడు కూడా మహేష్ బాబు గారు గౌతమ్ గారు రాసిన ఏదో ఒక రైటింగ్ చూసి నిజంగానే నేను కలం నిలబెట్టుకున్నాను, నేను ఎక్కడో చదివాను విన్నాం. అలా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సీన్ మీకు బాగా కనెక్ట్ అయ్యి నిజంగానే నేను కంటతడి పెట్టుకున్నాను అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? అంటే మీ నాన్నగారు గుర్తొచ్చి, అంటే మా నాన్నతో ఉన్న ట్రావెల్ ఎమోషన్ యూజ్ చేసి ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం కొద్దిగా ఈజీ అయింది. అంటే మనం ఏ క్యారెక్టర్ చేసినా సరే మన రియల్ లైఫ్లో నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే కనుక అది బెటర్గా పోర్ట్రే చేయొచ్చు. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, అప్పుడు వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఓకే, ఈ ఎమోషన్ ఓన్ చేసుకోవడం చూసుకుంటాం వేరే వాళ్ళ ఎమోషన్ని. ఈ సినిమాకి వచ్చేటప్పటికి నాన్న మీద ప్రేమ కాబట్టి ఇట్స్ చాలా ఈజీగానే వచ్చేసింది. అంటే ఐ జస్ట్ హ్యావ్ టు రికలెక్ట్, ఓకే ఈ ఇన్సిడెంట్ జరిగింది, మా నాన్న నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది, ఆ టైంలో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ మై ఎమోషనల్ దిస్ థింగ్. అంటే మల్టిపుల్, అంటే బేసికలీ మీరు ఎమోషన్ పెయిన్ అని చెప్తున్నారు కాబట్టి, అంటే నాకు దగ్గర 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఒకసారి మా నాన్నగారు ఇలా లగేజ్ పెట్టుకొని క్యారీ చేస్తూ ఉన్నారు, రైల్వే స్టేషన్లో మెట్లు దిగుతున్నారు. మెట్లు దిగితే స్లిప్ అయిపోయి 2 చేతుల్లో ఉన్నాయన్నమాట. నేను ఎదురుగా ఉన్నాడు కింద, నేను చూస్తూ ఉన్నా, ఇలా ఉండి పక్కన పడిపోయారు ఆయన, అక్కడి నుంచి కింద పడిపోయారు ఆయన. సో అది నేను అప్పుడు చాలా చిన్నోడిని. సో నాకు అదేంటో అసలు 2-3 days బాగా ఏడుపు చేస్తూ ఉంది అది గుర్తించినప్పుడల్లా. సో అట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ గుర్తించుకుంటే అప్పుడు చాలా ఈజీగా ఎమోట్ చేయొచ్చు. సో ఆ టైంలో నా ఎమోషన్ ఏంటి, ఆ టైంలో వాట్ వాజ్ మై బ్రెత్, వాట్ వాజ్ మై చిన్నవి ఉంటే అప్పుడు యూ కెన్ కనెక్ట్ ఫర్ దిస్ ఎమోషన్. అట్లా చేయడమే. ఓవరాల్గా నాన్నది కాబట్టి ఇట్ వాజ్ ఇన్ ఎ వే వెరీ ఈజీ. అండ్ బేసికలీ మీరు కనెక్ట్ అవ్వడానికి కారణం, చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేసాం. ఒక్క సెకండ్ కూడా సినిమాలోంచి బయటికి రారు. సో అందుకనే కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారు, హాయ్ సార్. హలో సార్. సినిమా అంటేనే కమర్షియల్గానే కాల్కులేషన్స్ ఉంటాయి, బిజినెస్ కాల్కులేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇలాంటి కథ వచ్చినప్పుడు ఇది ఆర్ట్ ఫిల్మ్ లాంటి టైప్లో ఉండొచ్చు, అంటే బాగా ఎమోషనల్ స్టోరీ కదా. ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ కథ వచ్చినప్పుడు దీన్ని ఎలా తీసుకొద్దాం అనుకున్నాను? యాక్చువల్లీ ఇదే కమర్షియల్ ఫిలిమే అండి, చాలా మంచి ఫిలిం. లైక్ ఫాదర్ అండ్ సన్ ఆర్ మదర్ అండ్, అంటే కమర్షియల్ అంటే యాక్షన్ ఇవి ఉంటాయి కదా. డెఫినెట్లీ అంటే ఇలా చిన్న సినిమాలు వచ్చి హిట్ కొట్టినవి కూడా చాలా ఉన్నాయి. లైక్ ఆడియన్స్ అన్నీ అయ్యే చూడరు, యూజువల్లీ దే ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో. అండ్ ఈ ఫిలిం అభిలాష్ రైటింగ్ వాజ్ వెరీ గుడ్. లైక్ వెన్ అభిలాష్ చెప్పినప్పుడు రైటింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. సో వీ నెవర్ హ్యాడ్ ఎ డౌట్ అండి. లైక్ సుధీర్ బాబు గారు చాలా బాగా చేశారు. లైక్ షూటింగ్ అప్పుడు చూసినప్పుడే వీ న్యూ దట్ దిస్ విల్ బీ డెఫినెట్ హిట్. అంటే ఎప్పుడు లేదు డౌట్ యాక్చువల్లీ ఫిలిం మీద. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం అండ్ దెర్ వాజ్ నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ దిస్ ఫిలిం. సుధీర్ బాబు గారు అండ్ సుధీర్ బాబు గారు సినిమా అంటేనే 6-pack యాక్షన్ ఎపిసోడ్స్ అందరికీ అదే గుర్తొస్తారు. సో ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ వెళ్తుంది అన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే ఇది ఇలాంటి చేయడానికి ఫుల్ ప్లెజ్డ్ యాక్టర్ అయితేనే చేస్తుంటారు. కమలాసన్ గారిని చూసాము అలా పెద్ద అన్నీ చేయడానికి. సో మీకు అనిపించేటప్పుడు అంటే పర్వాలేదు చేద్దాం అనిపించింది, ఎలా అనిపించింది ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు? బేసికల్ చాలా ఎక్సైట్ అయిపోయానండి. నాకు ఫ్రాంక్గా అందరూ ఇది అంటున్నారు కదా, ఇది లేదని నాకు అసలు అది అనిపించలేదు. నాకు ఇది యూఎస్పీలో అనిపించింది. ఈ సినిమా కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనిపించింది. ఒకవేళ నేను అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను యాక్షన్ సినిమాల కోసమే చూస్తున్నాను. అభిలాష్ వచ్చి నాకు చెప్పినప్పుడు నేను యాక్షన్ అయితే చేద్దాం లేకపోతే లేదనుకున్నాను. కథ చెప్పినప్పుడు నచ్చింది. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకు చాలామంది వస్తారు మన దగ్గర, నచ్చకపోతే కనుక పంపించేస్తాం. పంపించినప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. అది చేసినప్పుడు అది కొన్నిసార్లు ఆడపోయినప్పుడు మనకు రైట్ ట్రాక్లో ఉన్నాం ఇనవే మనం కూడా, మన ఈగో కూడా ఓ మాదిరిగా సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఈ సినిమా నాకు తెలిసి ఒకవేళ నేను పక్క పంపిస్తే హిట్ అవుతుంది, సో ఐ విల్ బీ కర్సింగ్ మై సెల్ఫ్ ఎందుకు చేయలేదు అని. సో అంత మంచి సినిమా, నాకు యాక్షన్ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇలాంటి సినిమా వచ్చినప్పుడు చేయాలి, మన యాక్టర్గా అన్ని సినిమాలు చేయాలి, అన్ని రోల్స్లో మెప్పించగలిగితేనే మనం బెటర్ కనెక్షన్ ఉంటుంది ఆడియన్స్కి. అండ్ ఒట్టి యాక్షన్ చేసామంటే కనుక మనకి ఒక 3-4 years అయ్యేప్పటికీ వేరే స్క్రిప్ట్ ఉంటే, ఇప్పుడు చూడండి మీరు షిండే గారిదే చాలామంది అంటున్నప్పుడు, షిండే గారిని ఇలాగే చూశారు. చాలా రోజులు పట్టింది, ఆయన ఒక 20 years నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఒక 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 టైప్ ఆఫ్ రోల్స్లో చూసాం, ఇంకా అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాం. సో ఇలాంటి రోల్ క్రాక్ చేయడానికి 2 years పట్టింది కదా ఆయనకి. సో ఇప్పుడు నాని గారిని చూసినా సరే ఆయన అన్ని రకాల జోనర్స్ చేస్తున్నారు. సో వర్సటైల్గా ఉంది, మార్కెట్ కూడా బెటర్గా ఉంటుంది, అండ్ లాంగ్ ఉంటుంది కెరియర్ వైజ్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఉంటుంది ఆడియన్స్ నుంచి కూడా మనం అట్లాంటి క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేసినప్పుడు అని. హాయ్ అర్ణ, సో మీరు మీ ఫాదర్తో ఉన్న జర్నీని షేర్ చేశాను. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడినప్పుడు కూడా జస్ట్ నాకు తెలిసి 17 seconds మాట్లాడి ఉంటారు అంతే. థ్యాంక్ యూ చెప్పినాయి. యూ డోంట్ అండర్స్టాండ్ రైట్, లిటిల్ బిట్ ఎస్. ప్లీజ్ టెల్ us అబౌట్ యువర్ డాడ్, because what is the emotional connection with your dad, because your film is Maa Nanna Superhero and every girl's dad is a superhero for her. So what is your special bond with your dad while you're shooting your entire movie? What was the best scene for you? First of all, my special bond with my dad is like I have shared lot of memories. We share sense of humor more. The kind of relation me and my father has, तो हम लोगों का हंसी मजाक ज़्यादा होता है. And I think वो सबसे अच्छा bond होता है जिसके साथ आप हंस सको और आपके father के साथ हो. So when you said कि Daddy Little Princess, तो वैसा ही bond है. And it's a very sweet bond. And he's always been a supportive person and बहुत support किया है for my, even for my acting career. He has supported me a lot. So वो बहुत बड़ी बात है. And मेरा favorite scene where when we have one scene where Johnny plays my mother and I play Johnny. So I think that is my favorite scene. It's a very good scene for me. I enjoyed working in that. All the best, Jai Garu. Thank you. So. థింగ్ ఏంటంటేనండి, మీరు ఇచ్చే ప్రతి పాట మాకు బాగా నచ్చుద్ది. అయితే ఇలాంటి ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ అని చెప్తాను నేను. మా నాన్న అనగానే అక్కడే మొత్తం ఎమోషన్ ఉంది. మరి ఈ సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు, స్టోరీ విన్నప్పుడు, మీ నుంచి ఒక టైప్ ఆఫ్ పాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాంగ్స్ని ఇవ్వడానికి మీరు కూడా ఫస్ట్ కనెక్ట్ అయితేనే, ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ అయితే కనెక్ట్ అయితేనే అవుట్పుట్ బాగా వస్తుంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? సాంగ్స్ కానీ అప్పుడు ఎక్కువగా గుర్తు తెచ్చుకున్న సన్నివేశం ఏంటి? ఈ మూవీకి ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ నాన్న సాంగ్ అని రీసెంట్గా రిలీజ్ చేసామండి. అభిలాష్ కలిసినప్పుడు తన కథ చెప్పినప్పుడే ఆ కథలో ఉన్న సిచ్యువేషన్ నుంచి అదే చాలా ఇన్స్పైర్ చేసింది. తను ఫస్ట్ నాకు బాగా గుర్తు, మొత్తం కథ ఒకే రోజు చెప్పలేదు, ఆ ఎమోషనల్ అది ఇంపాక్ట్ ఉండాలని చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పాడు. సెకండ్ హాఫ్ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ కలిసినప్పుడు నేను ఆ బేసిక్ ట్యూన్ వినిపించాను. నేను ఇది నన్ను ఇన్స్పైర్ చేసింది మీరు చెప్పిన సిచ్యువేషన్ నుంచి, నచ్చితే ఇట్లా ఈ స్టైల్లో వెళ్దామా, ఇట్లాంటి ఫార్మాట్లో వెళ్దామా అని ఒక నేను ఇన్పుట్ ఇచ్చాను. తనకు చాలా క్లారిటీ ఉంది ఎట్లాంటి సాంగ్ కావాలి ఫిలింకి, ఎలాంటి మ్యూజిక్ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది తను చాలా క్లారిటీగా ఉండడం వల్ల నా పని నిజంగా ఈజీ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ శశాంక్ గారు, నేనేం మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడగదలుచుకోలేదు కానీ సైలో చూసిన పాత్ర ఎలా గుర్తుండిపోయిందో, ఇందులో మీ ప్రెజెన్స్ కానీ మీ ఎటైర్ కానీ అద్దరిపోయిందని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో దానికే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మహేష్ బాబు ఎలియాస్ జానీ గారు. ఓకే సార్, యాక్చువల్గా ఆ రోజు కాల్ చేసి మీ ఫాదర్కి లవ్ యూ చెప్పారు ఇక్కడ ప్రెస్ మీట్లో అందరి ముందు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హిమ్ వాట్ ఈస్ హిస్ రియాక్షన్ టువర్డ్స్ యూ? ఆఫ్టర్ సీయింగ్ నాన్నగారినా, ఆయన అసలు ఏం లేదు, జరిగినట్టుగా నార్మల్గానే ఉన్నాం. దాని గురించి అసలు డిస్కషన్ లేదు, దాని గురించి అసలు ఏమీ లేదు, మామూలుగా వేరే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ టాపిక్ వస్తే కనుక మళ్ళీ ఒక అది ఎలా ఫీల్ అయ్యో చెప్పాలి కదా, సో అది కొద్దిగా షైనెస్ కదంటే. సో పెద్దగా లేదు, ఎక్స్ప్రెషన్ అయితే లేదు. అభిలాష్ గారు సార్, యాక్చువల్గా అందరినీ అడుగుతున్నారు యాక్షన్ ఉంటే బాగుంటుందా సాంగ్, అండ్ హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ యాక్షన్ మూవీస్ అని చెప్పారు. ఈ కథ చెప్పినప్పుడు ఆయన నుంచి అరే ఇందులో ఏమన్నా కొన్ని సాంగ్స్ కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ యాడ్ చేద్దామని అండం ఏమన్నా జరిగిందా, లేదా చెప్పింది చెప్పినట్టు యాక్టీస్ ఒప్పుకున్నారు? లేదు, ఇంకా ఉన్నది తీసేయమన్నారు. యాక్చువల్ ఉన్నది తీసేద్దాం అన్నాడు, ఫైట్ ఉంది కదా అవసరమా ఆలోచించు అని చెప్పారు. సో అది ఉల్టా ఆపోజిట్ ఇక్కడ. నేను ఇంకా మీకు సెకండ్ హాఫ్లో ఒక మ్యారేజ్ సాంగ్ పెట్టాను అవసరమా అని అడిగారు. సో నేనే లేదు ఉండాలి, మీకు ఆ మ్యారేజ్ సీక్వెన్స్లో చూస్తే అర్థమవుతుంది, దాని తర్వాత పే ఆఫ్ ఉంటుంది సీన్. నేను దానికోసం పెట్టా సాంగ్, ఏదో రిలీఫ్ కోసం కాదు, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎమోషన్ చెప్దాం అనుకున్నా, దానికోసం పెట్టే. బట్ అది కూడా అవసరమా, ఒక మంచి సీన్ రాద్దాం కదా అన్నారు, లేదా అది. సో ఇట్లా నేను అడిగాను, ఒకే ఒకటి అడిగాను, అదేంటంటే లాస్ట్లో ఓకే లాస్ట్లో బాబుని ఎత్తుకుంటాడు కదా, పేరు ఎవరిని పెడదాము అంటే మహేష్ని పెడదాం అన్నాడు. నేను కృష్ణగారిని పెడదామంట, కృష్ణగారిని పెడదాం ఎందుకంటే ఎలాగో డైలాగ్ ఉంది కదా, ఏంటి నాన్న కృష్ణ గారు ఫ్యాను, అందుకనే నాకు మహేష్ బాబు అని పెట్టారు అని చెప్పి, ఎందుకు మహేష్ అని చెప్తే బార్ సీక్వెన్స్లో ఉంటుంది ఒక చిన్న డైలాగ్, ఉందలే సినిమాలో ఖచ్చిలేదు ఉంది. సో అది లాస్ట్లో ఇది పెడదామంట, ఇట్ బి ఎ నైస్ ట్రిబ్యూట్ టు హిమ్, కృష్ణ గారు ఫ్యాన్ కాబట్టి మా నాన్నగారు అని కృష్ణ గారు పెట్టచ్చు కదా అని. బట్ హీ ఫీల్స్ దాని వరకు చూస్తే కనుక దస్ జర్నీ విస్ విత్ మహేష్ అనే వ్యక్తితో జర్నీ ఉంది కాబట్టి అందుకని మహేష్ పెడితే కరెక్ట్ అని చెప్పి తన ఇది అంతే కదా. అదొక్కటే అడిగారు హర్షద్ గారు, క్యారెక్టర్ నేమ్స్తోనే పిలుస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ. ఇంకా హాయిగా ఉంటుంది అప్పుడు. ఓకే, ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా డిఫరెంట్గా, అంటే స్టార్టింగ్ నుంచి ఒకలాగా వెళ్తే మేము అదే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, బట్ దెర్ ఈస్ సమ్ ట్విస్ట్. అండ్ ఈ సినిమా క్యారెక్టర్ మీకు కొంత నెగిటివిటీ ఉన్న క్యారెక్టరే, నెగిటివ్ రోల్స్ ఎక్కువ ఇష్టపడతారా ఫ్యూచర్లో చేయడానికి? తప్పకుండా ఇష్టపడతానండి. కొత్త అంటే నెగిటివ్ చేస్తే కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది, సో డెఫినెట్లీ నెగిటివ్ అయినా చేస్తాను. సో ఈ షేడ్స్ ఉన్న రోల్ అని చెప్పినప్పుడు ఈ గెటప్ ఇదేది ఎప్పుడు చేయలేదండి, ఈ పాస్ట్ 21 years కెరియర్లో ఇలాంటి రోల్ అయినా ఇలాంటి గెటప్ అయినా నేను ఎప్పుడు చేయలేదు. ఒకటే ఏంటంటే ఇంతకన్నా ఇంకెక్కువ ఉంటే బాగుంటుంది కదా అని ఒకటి అనిపించేది. సరే నెక్స్ట్ చేస్తాను అంటున్నాడు, ఏం చేస్తాడో చూస్తానండి. లాటరీలో అది ఏదైనా కానీ మీ కాస్ట్యూమ్స్ మటుకు చాలా బాగున్నాయి సార్, అదే అంటున్నా కదా, అదే చాలా బాగున్నాయి, సూపర్ కాస్ట్యూమ్స్ అవి. థ్యాంక్ యూ. అభిలాష్, ధీరజ్ హియర్. సో మీరు టైం లైన్స్ తీసుకున్నారు కదా 86 అండ్ 2007 టైం లైన్స్కి, సో దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే అదండి, ఇప్పుడు మీకు లాటరీ ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకు పేటిఎంలో స్కాన్ చేసి వచ్చేస్తుంది లాటరీ మీకు. సో ఆ జర్నీ అప్పట్లో మీకు ఆ 2000 ఐరాలోనే మీకు యూ హ్యావ్ టు ట్రావెల్, గో అండ్ గెట్ ద లాటరీ. సో ఇప్పుడు మీకు ఈజీ కదా, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మనీ కాన్ఫ్లిక్ట్, మనకే ఉల్టా కాల్ చేస్తారు క్రెడిట్ కార్డ్ లోన్ కావాలని చెప్పి, 2 నిమిషాలు టక్ మళ్ళీ తీసుకోవచ్చు. సో జనరల్గా కాన్ఫ్లిక్ట్స్ తక్కువ ఉంటుంది, వీ వెంట్ టు దట్ ఎరా. అండ్ లాటరీ అనేది అప్పట్లో కొంచెం ఇట్ వాజ్ ఇల్లీగల్ ఆల్సో, సో లైక్ బాగుంటుంది అని చెప్పి, లైక్ రైటింగ్లో ఇట్ విల్ బీ సో టఫ్ ఉంటుంది రాసేటప్పుడు, దిస్ విల్ బీ ఈజీ రైటింగ్, అందుకే మేము పీరియడ్కి వెళ్ళామండి. ప్లస్ కేరళలో షూట్ చేసినప్పుడు లాటరీ నీకు తగిలింది, శశాంక్కి లాటరీ తీసుకుంటే వచ్చింది డబ్బులు తగిలింది ఫస్ట్, కాబట్టి చిన్న అమౌంట్లే, ₹1,00,000 కాదు. సుధీర్ బాబు నేను కొట్టేసాను ఆయన దగ్గర నుంచి. ఓకే సునీల్ గారు, సో నెక్స్ట్ మీ బ్యానర్ నుంచి వచ్చే మూవీస్ ఏంటి సార్? ఇంకా ఏ స్టార్ట్ అవ్వలేదండి, 1 monthలో. సో ఫ్యూర్ ఇన్ పైప్ లైన్ అనుకోవచ్చు, పైప్ లైన్. ఓకే సుధీర్ బాబు ఇక్కడ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కృష్ణ గారి కెరీర్లో 40 years అబోవ్ ఉన్న కెరీర్లో ప్రతి ఇయర్ యాక్షన్ సీక్వెన్స్, తర్వాత మా సినిమాలు చేసినా కూడా ప్రతి ఇయర్ ఒక కుటుంబ కథా చిత్రం కంపల్సరీ. ఆయన కెరీర్లో నెంబర్ 1 హిట్లు పచ్చని సంసారం, 12 కాపురం ఇలాంటి సినిమాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం ఇంత ఫ్యామిలీ ఎమోషన్తో ఉన్న, అంటే తండ్రి సెంటిమెంట్తో చేస్తున్న ఈ సినిమా తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీస్ని ఎంకరేజ్ చేస్తుంటారా, లేకపోతే రెగ్యులర్గా ఉండే మీరు యాక్షన్ మూవీస్కే ప్రాధాన్యత ఇస్తుంటారా? లేదండి, కథ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నా కెరీర్ అంతా అలాగే జరిగింది. మనకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే కథ ఇన్స్పైర్ చేయాల్సిందే. యాక్షన్ సినిమాలు చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే కథ ఏదైతే ఇన్స్పైర్ చేస్తేనే, లేకపోతే ఉట్టినే ఇప్పటిదాకా ఏ సినిమా చేయలేదు. సార్ సుధీర్ బాబు గారు ఇక్కడ ఇప్పుడు దాకా సినిమా చూసిన వాళ్ళు మాట్లాడారు, సినిమా చేసిన వాళ్ళు మాట్లాడారు. రేపు థియేటర్లో సినిమా రిలీజ్ అవబోతుంది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి, ప్లస్ ఫాదర్స్ని మిస్ అయ్యే వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఏమన్నా ట్రిబ్యూట్ పే చేస్తున్నారా? ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఏదో సినిమాను ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇందాక ఒక్కొక్కరు వచ్చి మీడియా వాళ్ళు చూసి వచ్చి మాట్లాడారు. సో అక్కడే మీకు అర్థమవుతుంది అది సినిమా ఎలా ఉండబోతుందని. డెఫినెట్గా ఒక రెగ్యులర్ ఫిలిం లాగా అయితే ఉండదు. ఒక గుర్తుండిపోయే సినిమా 100%. మాకు ఎలా గుర్తుండిపోతుందో ఈ సినిమా మీరు చూసి ఫ్యామిలీతో చూసి మీరు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మీరు క్యారీ చేస్తారు ఈ ఎమోషన్ని. అది 100%. అంటే ది యూనిక్నెస్ ఇస్ దిస్. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కొత్తగా ఉంది. ఒక తండ్రి కొడుకు మధ్య కాకుండా ఇద్దరు తండ్రులు ఒక కొడుకు, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఎంత చెప్పినా సరే ఇట్ విల్ బీ వెరీ షార్ట్. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఐ వుడ్ సే. సుధీర్ గారు, సో హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ బెస్ట్ మూమెంట్ అంటే మీ ఫాదర్కి ఐ లవ్ యూ చెప్పిందని చెప్పారు. సో దట్ ఈజ్ సో గుడ్. ఇప్పుడు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ కూడా ఒక్కొక్క బెస్ట్ మూమెంట్ని అయితే ఈ మూవీ ఇస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. సో కంగ్రాట్స్ ఫర్ దట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఫాదర్ బాండింగ్. సో చెప్పలేని వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత చెప్పి మరీ సినిమాకి తీసుకెళ్తారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? వెరీ హ్యాపీ అండి. అంటే అది ఇందాక చాలామంది చెప్తున్నారు నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్తున్నారు. ఫ్రాంక్లీ ఐ డోంట్ నో, అది ఓవర్వెల్మింగ్గా ఉంది. అంత ఇంత యునానిమస్గా ఇప్పటివరకు నేను చేసిన లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ అయితే ఇంత యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది లేదు. ఐ జస్ట్ క్యారీ దిస్ ఫీలింగ్. అంటే నేను థియేటర్లో చూసినప్పుడు వాళ్ళు చేసిన రెస్పాన్స్ కానీ, ఒక్కొక్క సీన్కి వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే వాళ్ళకి నచ్చిన చోట, కొన్ని చోట్ల ఫ్యాన్స్ మధ్యలో ఉన్నట్టు అరుస్తూ ఉన్నారు కొన్నిసార్లు మహేష్ అన్నప్పుడు. కానీ కొన్ని మూమెంట్స్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఐ కెన్ ఫీల్ ఇట్. వాళ్ళందరూ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, వేరే ట్రాన్స్లోకి. ఆ మూవీతో పాటు ట్రావెల్ చేసేస్తున్నారు. అప్పుడు దాకా పేపర్లు వేసి అది చేసిన వాళ్ళు ఫర్ ఎ సెకండ్ అసలు ఫోన్లు లేవు, గిన్నెలు. అప్పుడు దాకా స్టార్టింగ్లో ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు కూడా లేవు. అండ్ దేవర్ లైక్ ఒక సైలెన్స్ ఉంది. అది చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సుధీర్ బాబు గారు, మీరు అంటే సినిమాలో లెటర్లో మహేష్ బాబు అని కొట్టేసి మళ్ళీ జానీ అని రాస్తారు. అయితే రియల్ లైఫ్లో మీరేనంటే యంగ్గా ఉన్నప్పుడు ఏమైనా ఒక అబద్ధం చెప్పి ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ నాన్న లేదు నేను అబద్ధం చెప్పాను, ఇది కరెక్ట్ అని ఎప్పుడైనా అట్లా అనిపించిందా? ఏదైనా అంటే మనం చిన్నప్పుడు ఏదో అవసరాల కోసం చిన్న అబద్ధాలు ఆడుతుంటాం కదా. నేను అసలు అబద్ధం చెప్పలేదండి. 99% నేను ఒకటి ఏం బిలీవ్ చేశానంటే అబద్ధం చెప్పను, వద్దన్నా వెళ్తాను, వద్దన్నా చేస్తాను, కానీ అబద్ధం అయితే చెప్పను. ఎందుకంటే నాకు ఒకటి గుర్తు ఏంటంటే 2-3 సార్లు సినిమాకి వెళ్ళాలనుకో, వాళ్ళు చెప్పకుండా వెళ్తే టికెట్లు దొరకవు. సో నేను చెప్పే వెళ్తాను అనమాట. అదొక నాకు మెంటల్లీ అదొక ఫిక్స్ అయిపోయాను. ఒక సర్టన్ ఏజ్ వచ్చింది అది ఎస్పెషలీ అస్సలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకుండా చెప్పే చేసేస్తాను. అభిలాష్ గారు హాయ్. బేసిక్గా ఇలాంటి రియలిస్టిక్ మూవీస్లో మ్యూజిక్ అనేది సైలెంట్ హీరో, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. అలాంటి సైలెంట్ హీరో ఒక క్యారెక్టరు, వాట్ ఈస్ ద వాల్యూమ్స్ ఇట్ విల్ స్పీక్ అబౌట్ దిస్ మూవీ? తనే ఫస్ట్ హీరో, అది మీకు 100%. డెఫినెట్గా మీరు చూస్తే థీమ్ మ్యూజిక్స్ కానీ చాలా బాగా ఇచ్చాడు. అంటే చాలా వర్క్ చేస్తాడు నేను అని చెప్పకూడదు, అది ఇంకా అది నెక్స్ట్ లెవెల్. యా, నేను ఫస్ట్ సుధీర్ గారు అదే చెప్పాను, మ్యూజికే కదా ఎక్కింది అని చెప్పాను నేను ఫస్ట్ చూడంగానే. దట్ వాజ్ లైక్ ఇంటెన్స్. నేను లాస్ట్ 6th రీల్ చూసినప్పుడైతే లైక్ సో హ్యాపీ. అంటే మీకు అంత ఈజీ కదా అక్కడ ఎమోషన్స్. మీరు చూస్తే సుధీర్ గారి క్యారెక్టర్ కానీ, ఒక పక్కన సాయి చంద్ గారి క్యారెక్టర్, రెండు మర్జ్ అయినాయి థీమ్స్ మీకు. సో అట్ ఈస్ చాలా డిఫికల్ట్ మీకు చేయడం, బట్ ఐ థింక్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ మీకు. యా హీరోయిన్ జీ జబ్ 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 ఘర్ మే లడ్కీ హోతీ హై తో పాపా సే జ్యాదా దోస్తానీ బన్తీ, లడ్కా మాँ से दोस्तानी करता. जब आप इंडस्ट्री में आने के लिए चाह रहे थे तब आपके पापा ने ना बोले? क्या बोले? नहीं, पापा बहुत सपोर्टिव थे. तो पहली बार मैंने पूछा डर के थोड़ा, लेकिन ही सेड ओके इफ दैट इज़ योर ड्रीम यू शुड डू इट. सो ही वाज वेरी सपोर्टिव. जैसा आपके ज़िंदगी में पापा से आप मिलजुल के थे, ऐसे कोई सीन्स है पिक्चर में? नहीं, पिक्चर में I don't, yeah, so I don't have scenes with the father, but because I'm playing the love interest, so I have only with the Sudheer sir. Sunil Garu. Sudheer Babu. Sudheer Babu. Yeah. Sir, Mahesh Babu garu reference undi. Mahesh Babu garu trailer garu release chesaru. Mahesh Babu garu baga ishtamaina our father, our superhero Krishna Kaar. So Mahesh Babu garu cinema chusara and reaction enti eppudu chustaru? Ledhu inka chudaledu. 12th na chustaru, urlo ledu. Vachina ventane chusta annadu. Sunil Garu. Sir, actually UV banner antene pedda manchi amantaru blockbuster cinemalu manchi combinations chala pedda pedda star casting toti iyanni manam chustu untam. Recent ga V Celluloid start chesina kaadi nunchi chusukunte manchi emotional carry chesetuvanti cinemalu ippudu Om Beam Bish chusukondi, oka message vastundi, alage at the same time emotional content anadi delivery cheston jarugutundi. And ippudu idi chusukunte Maa Nanna Superhero, prati okkalu nijanga cinema chusi bayatiki vaste dhairyanga మా నాన్నని 10 సార్లు గుర్తుపెట్టుకున్నాను అనేదట్టే ఉంటుంది. సో మీరు ఈ కథల్ని ప్రత్యేకించి V Celluloidకి ఎమోషనల్గా ఉండేది, మెసేజ్ ఓరియంటెడ్ ఇలా ప్లాన్ చేస్తే ఏమన్నా వదులుదాం అనుకుంటున్నారా? అసలు స్టోరీ సెలెక్షన్స్ ఎలా తీసుకుంటున్నారు V Celluloidకి? V Celluloidకి మెయిన్ కంటెంట్ అండి, రాదర్ దాన్ కాంబినేషన్ కంటెంట్ మీద ఎక్కువ వెళ్తున్నాం. సో ఐదర్ గామి తీసుకున్న ఓం మెంబర్స్ కానీ ఇది కానీ వీఆర్ మోర్లీ ఇంటూ కంటెంట్ అండి. So we want to do more content-driven films in V Celluloid. Sir, this story ni meeru start cheddam anukunnappudu meeku baga connect ayindi enti sir? Definite writing andi and father element is father element. Abhilash Kankara, this is Kirti from Prime 9. Hi. అంటే ఇది మనకి సుధీర్ బాబు గారు వచ్చేసి మొత్తం యాక్షన్ హీరో కామెడీ అన్నీ చేశారు. బట్ మీరు ఇటువంటి ఒక కథకి సుధీర్ బాబు గారిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు సినిమా చూస్తారా? మీరు చెప్పండి ఆన్సర్. దీనికి ఒక్కటి మీరు చెప్పేయండి ఇంకా ప్లీజ్. మీకు ఏమనిపించింది చూసాక? నేనైతే ఆయన దాంట్లో అంటే ఇన్నర్గా 6 ప్యాక్ అయితే చూపించాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏదో ఒక ఫైట్ ఎలిమెంట్ ఉంటుంది, బట్ ఎక్కడా లేదు. ఆయన అది చేయగలరా లేదా అన్నది ఒక చిన్న డౌట్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత హీ హాస్ గివెన్ హిస్ కంప్లీట్ అనమాట. అంటే ఎమోషన్ అన్నీ ఇచ్చారు. అది నా అన్ని సినిమాలు కూడా చూడాలండి. సమోహనం చూసారా? చూసాను. సమోహన్ నాకు సాంగ్స్ చాలా ఇష్టం. సమంతకమని చూసారా? సమంతకమని చూడండి, అప్పుడు దానిలో కొద్దిగా అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఎ ఫుల్ ప్లేజ్డ్ థింగ్, బట్ అక్కడక్కడ గ్లిమ్సెస్ కనిపిస్తుంటాయి. బట్ సమ్ డైరెక్టర్స్ లైక్ దిస్ ఆర్ రైటర్స్ అదేదో నోటీస్ చేసి తీసుకుంటారు. నన్ను సమోహనం తీసుకోవడానికి కారణం సమంతకమణిలో ఒక చిన్న సీన్, అమ్మ గురించి మాట్లాడుతూ పబ్లో మాట్లాడుతూ ఉంటాను, అది చూసి నచ్చి తీసుకున్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ దే లుక్ ఫర్ ద స్మాల్ సీన్స్ ఆల్సో. అండ్ ఇందా చెప్తున్నట్టుగా షిండే గారిది కానీ ఏదైనా, ఐఎమ్ గెస్సింగ్ ఐఎమ్ గుడ్ యాక్టర్, గుడ్ యాక్టర్స్ కెన్ డూ ఎనీథింగ్. సో అండ్ నా ఫీలింగ్. మరి ఇద్దరు నాన్న క్యారెక్టర్స్లో మీకు బాగా కనెక్ట్ అయిన నాన్న క్యారెక్టర్ ఏదండి? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు ఇద్దరు కనెక్ట్ అయ్యారండి. అంటే నేను రియల్ లైఫ్లో ఒక చిన్న ఇది ఉంది. అంటే సినిమాలో ఏంటంటే కన్న తండ్రి పెంచిన తండ్రి గారు, నాకు రియల్ లైఫ్లో అలాగ ఒక ఫీలింగ్ ఉంది. నా కన్న తండ్రి గారు పోసా నాగేశ్వర గారు అయితే, నేను కృష్ణ గారిని నా పెంచిన తండ్రిగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఈ సినిమాలో స్టోరీకి సంబంధం లేదు, కానీ లాస్ట్ సీన్స్లో హగ్ చేసుకునేది అది ఉంది కదా, ఐ యూస్ టు ఫీల్ అప్పుడు ఒకవేళ నాకు ఇద్దరు నాన్నలు ఉంటే ఎవరెవరిని నేను చూస్ చేసుకుంటాను నా లైఫ్లో అని నేను పెట్టుకున్నాను. నేను ఒక స్టోరీ రాసుకున్నాను, సో దట్ ఎమోట్ చేయడం చాలా ఈజీ అవుద్ది. సో ఫస్ట్ టైం ఆయన టక్ అని ఇలా వచ్చి హగ్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ కృష్ణ గారు ఇది అనుకుంటే ఏంటి. సో ఐ మీన్ జనరల్గా జస్ట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కరికి. సో ఇట్స్ టఫ్ ఫర్ మీ టు చూస్ హూ ఇస్ మై ఫేవరెట్ ఫాదర్ యాక్చువల్లీ. సుధీర్ గారు సార్ ఇక్కడ సార్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది మూవీ. అయితే 2.5 అవర్స్ ఉన్న మూవీ ఒక 40 మినిట్స్లో అయినట్టు అనిపించింది. అంటే అంత కనెక్ట్ అయ్యామన్నమాట. నా క్వశ్చన్ వచ్చి సియాజీ షిండే గారు అందులో అంటారు అనమాట, మీరు వచ్చిన తర్వాత కలిసి రాలేదు, అతను బిజినెస్ అంతా డ్యామేజ్ అవుద్ది ఇలా అనేసి ఉంటుంది కదా, అలాంటి జాతకాలని మీరు రియల్ లైఫ్లో నమ్ముతారా? అలాంటి జాతకాలను నమ్మను అసలు. అంటే కానీ రియల్ లైఫ్లో జాతకాలని ఇలాంటి నమ్మకాలని నమ్ముతారా సార్? అంటే నేను కొంచెం రిలీజియస్గా ఉంటాను, కొన్ని నమ్ముతాను. కొన్ని కొన్ని నమ్ముతాను. అలా నమ్మిన వాళ్ళని ఏం చెప్తారు సార్? అలా రియల్ లైఫ్లో కొంతమంది చాలామంది అలా నమ్ముతారు అనమాట. ఇట్స్ ఎ బిలీఫ్ అండి. అంటే నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నా జటాధార అని, అంటే మనకు తెలియదు కానీ దేస్ ఎ సైంటిఫిక్ రీజన్ ఫర్ దట్. కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు, కొన్ని కొన్ని మనం టెంపుల్స్లో ఫాలో అయ్యి కొన్ని కొన్ని అవి మనం యాక్చువల్లీ కొంచెం సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది. కొన్ని మనకు తెలీదు అంటే ఇట్ డజంట్ మీన్ డజంట్ ఎగ్జిస్ట్ అని నా ఫీలింగ్. సో ఒక్కొక్కరి బిలీఫ్స్ ఉంటాయి. నేనైతే నమ్ముతాను టు సర్టన్ ఎక్స్టెంట్, మరీ అట్లా మొండిగా నమ్మను కానీ టు సర్టన్ ఎక్స్టెంట్. మళ్ళీ ఎవరో వచ్చి ఇప్పుడు చెవులో పువ్వు పెడుతుంటే నమ్మను. చిన్న చిన్నవి. సుధీర్ సార్, ఇక్కడ నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్ మీడియా నుంచి. ముందుగా మీకు చాలా బలమైన కంగ్రాట్స్ అండి, ఎందుకంటే సినిమా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందని అందరూ చెప్తున్నారు, బట్ కమర్షియల్గా కూడా ఈ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎమోషన్ని బలంగా చూపించడమే కమర్షియల్ సినిమా. మీ సినిమాలో ఆ ఎమోషన్స్ చాలా బలంగా చూపించారు. మీరు ఇంత స్టార్ హీరో ఉండి కాళ్ళతో తన్నించుకోవడం కంటే కమర్షియల్ మూమెంట్ ఇంకోటి లేదు. ఇంత పెద్ద హీరో ఉండి హాస్పిటల్లో ఒక వాల్కి ఆనుకొని చిన్న పిల్లలాగా ఏడ్ చేశారు, అంతకంటే కమర్షియల్ మూమెంట్ ఇంకోటి లేదు. క్లైమాక్స్లో ఒక చిన్న పిల్లలాగా వెళ్ళి మీ ఫాదర్ని హగ్ చేసుకోవడం, అంతకంటే కమర్షియల్ మూమెంట్ ఇంకోటి లేదు. సో ఇది కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుందని నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మా నాన్న సూపర్ హీరో టైటిల్ యాక్చువల్గా మీ పిల్లలకి మీరు నిజంగా హీరోనే, ఇలా సినిమాల్లో కూడా హీరోనే. వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చెరి ఒకడే చూశాడు యాక్చువల్లీ, చిన్నోడు చూడలేదు, పెద్దోడు మాత్రం చూశాడు. యాక్చువల్లీ వాడికి షో ఉందని చెప్పలేదు. యాక్చువల్లీ వాడు అసలు హట్ అయిపోయి ఫస్ట్ అరిచేసి, నేను వైజాగ్లో వేరే షోలో ఉన్నాను, ఇక్కడ వేరే షో ఓపెన్ చేశారు, అంటే ఫస్ట్ బుకింగ్ అవుతుంది అని చెప్పి మీడియాకి వేస్తున్నప్పుడు, దాంతోపాటు వేరే ఏదో షో వేశారు ఏఎంబీలో. వేసినప్పుడు టికెట్లు లేవని చెప్పి గోల్ చేసి నాకు ముందు 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 సీట్లు ఉన్న పర్వదని వెళ్ళిపోయాడు. సో నైటు షో అయ్యేప్పటికి నేను ఫ్లైట్లో ఉన్నా. వాడు మెసేజ్లు పెడుతున్నాడు, ఏంట్రా అని ఓపెన్ చేసేప్పటికి 10 మెసేజ్లు రీచ్ అవ్వట్లేదు అనమాట నాకు. అది కాదు, పెడుతూనే ఉన్నాడు. ఆఖరికి నేను ఫ్లైట్ బాగా లేట్ అయింది, నేను వచ్చే టైంకి నిద్రపోయాడులే. సో పొద్దున్నే లేచి ఇంకా నేను లేట్గా పడుకున్నాను, నేను లేచే వరకు వెయిటింగ్ అనమాట, బాగుందని చెప్పడం నాకు. సో హీ లైక్ ద ఫిల్మ్ వెరీ మచ్ అండ్ హీ సెడ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో చాలా బాగా నచ్చిందని చెప్పి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఇన్ని క్వశ్చన్స్ అడిగారు పేషెన్స్గా. థ్యాంక్ యూ సో మచ్.